అందరు నమస్కారం అండి. నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం, ఏదో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నారని చెప్పి కార్యక్రమంతో చాలా అట్టహాసంగా ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఏం మాట్లాడాలి అనేది తెలియక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఘాటిని కట్టి ఏదో ఒక దొంగల ముఠ నేనేదో చాలా సచ్చీలుణ్ణి అని చెప్పి ప్రయత్నం ఏదైతే చేశాడో దాన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఏ ప్రపంచానికి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అనే అతను, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక దొంగ అనే విషయం. నీ మీద పెట్టినటువంటి పదుల సంఖ్యలో ఉన్న కేసులన్నీ కూడా దొంగతనం కేసులు, అవన్నీ కూడా నువ్వు 16 నెలల జైల్లో ఉండొచ్చావు. ఏం స్వతంత్ర పోరాటం చేసి కదా వచ్చింది, నువ్వు జైల్లో ఎందుకున్నాను? నీ మీద మీ నాన్నగారి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమార్జం చేసావని చెప్పేసి దొంగతనం అని చెప్పేది కదా నీతో నీ మీద కేసులన్నీ కూడా. అలాంటిది నువ్వు ఇవాళ వచ్చేసి ఏదో దొంగల ముఠ అడ్డం పడుతుంది, దేనికి అడ్డం పడుతున్నారు? నువ్వు నిన్నటికి నిర్ణయించినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చారని చెప్పుకున్నావు గొప్పగా, అవన్నీ కూడా దొంగ పట్టాలే కదా, దొంగ పట్టాలు కూడా కదా, ఒక మోసపూరితమైన పట్టాలే కదా అవన్నీ, ఎందుకు పనికిరాని కాగితాలు కదా అవి అవన్నీ. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా నీ యొక్క దెబ్బకి, నువ్వు ఎట్లయితే ఒక దొంగ ముఖ్యమంత్రి అయ్యావో నీకంటూ విఘ్నత ఉండదు, కానీ విఘ్నత చూపించవలసినటువంటి విఘ్నత కలిగినటువంటి అధికారులు మొత్తము కూడా నీ దెబ్బకి పెద్ద దద్దమ్మలు అయిపోయారు కదా. ఆంధ్ర రాష్ట్రంలో దద్దమ్మలు అవ్వబట్టే కదా నిన్న పట్టాలనే కార్యక్రమం మీరు పెట్టింది. ఒక పక్కన కోర్టు చెప్పింది తీర్పుకు లోబడి ఉండాలని, అంటే హక్కులు లేవు నీకు, హక్కు లేకుండా ఇంకోటికి నువ్వు హక్కుదారదత్తం ఎట్లా చేస్తావు? అంటే ఆ మాత్రం ప్రజలకు తెలియదేనా? పాప అమాయకులైనటువంటి పేదలందరూ కూడా ఏదో నిజంగా వచ్చేస్తున్నావు అని చెప్పి ఆశిస్తే అక్కడికి వస్తే వాళ్ళందరూ నువ్వు చేసింది ఏంటి? నిన్న నీ మనస్కే అనిపించింది పంచటం, నేను తప్పు చేస్తాను అనిపించే ఇద్దరు ముగ్గురు చేతుల్లో పెట్టి ప్రతిపక్షాలను తిట్టాలి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో అడ్డుపడితే నేను ఏదో పెద్ద చేస్తున్నాను. అక్కమ్మల చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూసాను అన్నావు, కానీ మేము అడుగుతున్న జనసేన పార్టీ నుంచి అదే నువ్వు అక్కడ ఆ ప్రాంతంలో నువ్వు పంచినటువంటి పంచుతానని చెప్తున్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేదలు కదా. ఒక పక్కన దాదాపు 25,000 మంది పేదల్ని, దాదాపు 1 ఎకరం నువ్వు పెంచి దాంట్లో ఇచ్చిన వాళ్ళందరూ నిరుపేదలు. ఆ పేదలందరి ముఖాల్లో పక్కన పేదలందరినీ